హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐరాస ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం కల్పించడంపై రష్యా తన మద్దతును ప్రకటించింది. ఈ హోదా పొందడానికి భారత్తో పాటు బ్రెజిల్కు అన్ని అర్హతలు ఉన్నాయని తెలిపింది. అంతర్జాతీయంగా ఈ రెండు దేశాలు చాలా కీలకమైనవని ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ పేర్కొన్నారు. సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా భద్రతా మండలి కూర్పులో మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. శనివారం ఐరాసా సర్వ ప్రతినిధి సభనుద్దేశించి ప్రసంగించిన సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల ప్రాతినిధ్యాన్ని విస్తరించడం ద్వారా ఐరాసా భద్రతా మండలిని మరింత ప్రజాస్వామ్యయుతంగా మార్చాల్సిన అవసరం ఉందని లావ్రోవ్ అన్నారు. మండలిలో తీసుకురావాల్సిన అత్యవసర మార్పులను ప్రతిపాదించడంలో భారత్ ముందు వరుసలో ఉంటూ వస్తోందన్నారు. ప్రస్తుతం భద్రతా మండలిలో రష్యా, యూకే, చైనా, ఫ్రాన్స్, అమెరికా శాశ్వత సభ్యదేశాలుగా ఉన్నాయి. మరో 10 తాత్కాలిక శాశ్వత సభ్యదేశాలుగా వ్యవహరిస్తాయి. వీటిని ప్రతి 2 ఏళ్లకోసారి ఐరాసా సర్వ ప్రతినిధి సభ ఎన్నుకుంటోంది. సమకాలీన ప్రపంచానికి సరైన ప్రాతినిధ్యం లభించాలంటే మరికొన్ని దేశాలకు శాశ్వత సభ్యత హోదాను విస్తరించాల్సిన అవసరం ఉందని గత కొన్నేళ్లుగా వివిధ దేశాల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. ప్రస్తుతం భారత్ తాత్కాలిక శాశ్వత సభ్యదేశంగా కొనసాగుతోంది. డిసెంబర్తో గడువు ముగియనుంది. అదే సమయంలో సభలో దక్షిణాఫ్రికా హోదాను సైతం పెంచాలని ప్రతిపాదించామన్నారు. వీటిని కాకుండా కొత్త పాశ్చాత్య దేశాలను మండలిలో చేర్చడం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదన్నారు. ఎలాగూ పశ్చిమ దేశాలన్నీ అమెరికా విధానాలకే మద్దతుగా నిలుస్తాయి, గనుక వారి ప్రాతినిధ్యాన్ని పెంచడం వల్ల ఒరిగేదేమీ ఉండదని వ్యాఖ్యానించారు. అది ఫ్రెండ్స్ చూసారుగా, ఇది వాళ్ళ తాజా వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.